పెదపూడి మండలం చింతపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ల విగ్రహాలకు నీడ ఏర్పాటుకు స్లాబ్ నిర్మించేందుకు పంచాయతీ సిబ్బంది వ్యతిరేకిస్తున్న తీరు దారుణమని ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి సత్యబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారత తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ల విగ్రహాల నీడకు స్లాబ్ ఏర్పాటును వ్యతిరేకిస్తే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించలేని పంచాయతీ సిబ్బంది దళిత పేటలో ఉన్న మహనీయుల విగ్రహాలకు నీడ ఉండేందుకు స్లాబ్ ఏర్పాటును వ్యతిరేకించడం హేయమైన చర్య అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఈ రోజున చింతపల్లి గ్రామంలో, పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో, మరి దేశ నాయకులు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, డాక్టర్ ఈ దేశ ఉప ప్రధాని మరి డాక్టర్ బాబు జగజ్జనరావు గారు విగ్రహాలకి నీడ వేసే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్థానిక నాయకత్వం కావచ్చు, మరి ఇక్కడ ఈ యొక్క దళితపేటల్లో మరి ఈ విగ్రహాలను నేర్పడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. దీని విషయంలో మేము ఈ సంఘటన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బాబు జగజ్జనరావు గారు అంబేద్కర్ విషయంలో ఎంతటి వారిని అయినా సరే క్షమించేది లేదు. అవసరమైతే వారికి వారు సహాయం చేసి ఏదైతే ఇక్కడ ఇబ్బందికరంగా ఉందో వారి చేయాలి, వారు సహకారం చేసి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప దీని యొక్క మరి ఆ నీడ వేసే స్లాబ్ వేసే విధానాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే ఒక బాణి కొనసాగితే మరి మేము ఈ యొక్క మరి రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలతో కూడా ఎవరైతే దీని మీద మరి కక్షపూర్వకంగా విధానం చేస్తున్నారో వారిని తీవ్రంగా ఎదుర్కొంటాం. మా యొక్క మరి బాబు జగజ్జనరావు గారికి ఘనంగా నివాళులర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎస్సీపేటలో ఈరోజుని సరైన డ్రైన్స్ లేవు, సరైన విధి విధానాలు లేవు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వేలయతాండం చేస్తుంటే కనీసం ఇక్కడ మరి ఎటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. మరి వెంటనే ఎవరైతే పంచాయతీ సిబ్బంది ఉన్నారో, సెక్రటరీ గారు కావచ్చు, విఆర్ఓ కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్ గారు కావచ్చు, వీరంతా కూడా ఈ యొక్క పేటల అభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా 3 నెలల నుంచి ఇక్కడ లైట్లు లేవు, పక్కన కాలువ, ఇటువైపు ఏమో మా తుప్పలో ఇటు పాములు అటు నీరు. మరి ఎవరు కూడా ఇలా పొలంలోకి వెళ్ళి ఈ చీకటిని ఏ కాలంలో పడిపోయినా ప్రాణాలు పోవడమే తప్ప మరి బ్రతికే విధానం లేదు. కనుక వెంటనే దీని మీద అధికారులు స్పందించి మరి ఈ యొక్క దుస్థితిని మార్చాలని మేము ఈ యొక్క స్థానిక ఉన్న నాయకత్వాన్ని, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది వారిని కూడా కోరుతూ ఉన్నాం. మరి ఖచ్చితంగా దీన్ని ఇదే విధంగా ఇలా విగ్రహాలను అడ్డుకునే ప్రయత్నంగా చేస్తే వీళ్ళ పేరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి, ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నమస్కారం. ఏదైతే ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యబాబు గారు చెప్పినట్టు కూడా ఇక్కడ ఎటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహానికి వేస్తున్నటువంటి స్లాబ్ను ఎటువంటి కూడా పంచాయతీ వారు కూడా ఎటువంటి జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి కూడా ఎటువంటి అడ్డుకట్ట వేయడానికి కూడా ఎటువంటి పంచాయతీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇక్కడ అందరి తరఫున చెప్తున్నాం. అదేవిధంగా మా వంతు సహకారాలు తప్పకుండా కూడా బాబు జగజ్జీవన్రావు అంబేద్కర్ వారి చేయడానికి కూడా పంచాయతీ తరఫున కూడా మా వంతు కృషి చేస్తామని కూడా చెప్తున్నాం. అదైతే ఏదైతే ఈ పేటలో ఉన్న సమస్యలు చెప్పారో డ్రైన్లు తీయకుండా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదే వారు కోరినట్టు ఇతరత్ర ఏదైనా అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా మేము ఈ పేట నుంచే మొదలెడతామని పంచాయతీ తరఫున ఖచ్చితంగా చెప్తూ మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మా వంతు సహా సహకారాలు అందిస్తాం, ఎప్పుడు అందిస్తామని చెప్పి ఈరోజే కాదు ఎప్పుడు కూడా మా అందరికీ కూడా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజ్జీవన్రావు గారు, వాళ్ళకి ఎప్పుడూ కూడా మేము ఎటువంటి అవడం కానీ జరిగింది. మా వంతు ఏమన్నా ఇంకా జరిగే నిధులు వచ్చే నిధులు ఉన్నా ఏమన్నా కానీ తేడానికి కృషి చేస్తామని చెప్తూ ఈరోజు ఇక్కడ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగితే దానికి ఏమన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దని వాళ్ళందరినీ కోరుతూ ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగించుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.